ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం కొనుగోలు చేసి మద్యాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమదారులు. అయితే కొంతమంది మద్యందారులు అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వీరువూరు సంగం బ్యారేజ్ మధ్యలో కర్ణాటక అక్రమ మద్యాన్ని పట్టుకున్న పోలీసులు ఈ విషయమై సీఐ గంగాధర్ రావు విలేకరులకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన విస్తుపోయే విషయాలు చెప్పుకొచ్చారు. ఆక్రమార్కులు హైటెక్ తెలివితేటలు ప్రదర్శించారని కేసు చేజ్ చేయడానికి నానా యాతనలు పడినట్లు అన్నారు. కర్ణాటక నుంచి పామూరుకు ఆక్రమ మద్యం రవాణా జరగబోతుందని సమాచారం రాగానే సిఐ గంగాధర్ రావు రాపూరు పొదలకూరు సంఘం పోలీసులను అరెస్ట్ చేశారు. అయితే కారులో ఎక్కడా మద్యం బాటిల్ లేకపోవడంతో ఆక్రమార్కులు రాపూరు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. సంఘం బ్యారేజీ వద్ద స్వయానా సిఐ కాపు కాసి ఉన్నారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా సిఐ కి కూడా అదే అనుభవం ఎదురైంది. తీరా చూస్తే అక్కడ ఖాళీ వాహనం దర్శనమిచ్చింది. దీంతో తప్పుడు సమాచారం ఏమైనా వచ్చిందా అంటూ ఆలోచిస్తూ తనదైన స్టైల్లో ఎంతగా విచారించి నిందితుల నుంచి ఇసుమంతా సమాచారం కూడా రాలేదు. వాహనంలో చూస్తే ఒక్క బాటిల్ కూడా లేదు. ఏం జరుగుతుందో సిఐకు అర్థం కావడం లేదు. చివరాఖరులో సిఐ ఎన్నుకోకుండా కార్ డోర్ ను లాటరీతో తాకగానే శబ్దం తేడాగా వచ్చింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి కారుకు ఉన్న 4 డోర్ల లోపల మొత్తం 470 బాటిల్లు జాగ్రత్తగా అమర్చి అసలు ఏమాత్రం అనుమానం రాకుండా ఫైన్ ఫిట్టింగ్ చేశారు. 4 డోర్లు ఓడదీసి చూడగా మద్యం బాటిల్లు పొట్టకొడుగులా పుట్టుకొచ్చాయి. దాంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు వ్యక్తులు ఏటీఎస్ కారును సీజ్ చేశారు. పట్టుకున్న మద్యం విలువ సుమారు 1.60 లక్షలు ఉండొచ్చని తెలిపారు. ఆయన తనకు సహకరించిన పొదలకూరు రాపూరు సంఘం యాసేలకు అభినందనలు తెలిపారు. 4 గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు నేను మా స్టాఫ్ పొదలకూరు ఎస్ఐ గారు, అట్లనే మా రేటర్ గారు, మన కమిషనర్ ఎస్ఐ సుమాలి గారు, అట్లనే రాపూర్ ఎస్ఐ కాంతి కుమార్, సంఘం ఎస్ఐ శ్రీకాంత్ అందరం కూడా ఉపడ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మనకు పైనుంచి రావడం వల్ల తలో తిప్పిన మేము కాపలా వేయడం, అట్లనే అతి వేగంతో ఈ కర్ణాటక చింతామణి అనే ఏరియా నుంచి సుమారు 470 బాటిల్స్ వాటర్ బాటిల్స్ సిల్వర్ కప్ బ్రాండ్ బ్రాంతి బాటిల్స్ తీసుకొని అక్రమంగా తరలిస్తున్న సమాచారం మేరకు మేము తలొక డైరెక్షన్ ఒక నెల్లూరు సైడ్, ఒక రాపూర్ సైడ్, ఒక సంగం సైడ్ అందరూ తలకు టీమ్స్ పెట్టుకొని ఉండటంతో మేము వెంటబడి ఈ సంఘం బ్యారేజ్ విరువు దాటిన తర్వాత సంఘం బ్యారేజీ మొదటి భాగంలో వాటిని పట్టుకోవడం జరిగింది. అంతటా ఈ వారంతా చెక్ చేస్తే ఎక్కడ కూడా ఏమి ఒక బాటిల్ కూడా కనపడలేదు. తర్వాత తరిసి తరిసాడు ప్రశ్నించిన వాడు చూడటం లేదు. తర్వాత ఇది ఉత్తరకంగా ఉంది, ఎలా ఉంటుందని వాడిని చాలాసేపు ఇంటరాగేట్ చేసిన తర్వాత మాకు డౌట్ వచ్చి ఆ డోర్ అట్ట కొడితే గల్మెంట్ సౌండ్ వచ్చింది. ఏందని చూస్తూ కూడా తీస్తే ఆ డోర్లో మొత్తం 470 బాటిల్లు తను ఇన్సర్ట్ చేశాడట. ఇది చాలా కొంత వింతైన ఎమ్మో ఇది. చాలా వాడు వినూత్నంగా తమాషా ఏంటంటే ఇది వస్తుంటే మధ్యలో ఒక చోట పోలీసులు నాకు ఫైన్ కూడా వేశారు. వాళ్ళు కూడా ఓపెన్గా చూస్తారు తప్ప బాటిల్లో ఆ డోర్స్ కొట్టే అనేది మాకు ఐడియా లేదు. సో ఇంకెందుకో డౌట్ వస్తున్నాడు, కొంచెం భయపడుతున్నాడని మా టైప్లో పోలీసు తరహా ఇంటరాగేట్ చేస్తే ఈ కారు 4 డోర్లో కూడా 470 బాటిల్ వాళ్ళు దాచిపెట్టడం జరిగింది. ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఏంటంటే పాపూర్లో ఒక వ్యక్తి పేరు చెప్పాడు, దర్యాప్తు చేస్తున్నాం. ఈ ముదాయిద్దరు కూడా నామాలు నవీన్ కుమార్, అట్లనే పూసెట్టి సుబ్బయ్య అనే వాళ్ళు ఇద్దరు కూడా పాత్ర నేరస్తులు. వీళ్ళ మీద దగ్గరేటిపల్లి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఒక కేసు నమోదైంది. వాళ్ళు దీనికి అలవాటు పడి ఈరోజు కూడా ఇదే విధంగా కర్ణాటక నుంచి ఈ బాటిల్స్ తీసుకుని వచ్చి ఈ పామూరులో ఒక చక్రపాణి అనే కురవాడికి అమ్మడానికి వెళ్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో అది ఈరోజు వారిద్దరిని ఈ 9802 ఏపీ 39 BG 9802 ఇటియాస్ కారుని ఈ బాటిల్స్ని మేము స్వాధీనం చేసుకొని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నాము. ఈ దర్యాప్తులో భాగంగా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ చూసుకొని ముందు పెట్టి మా పౌరులు శ్రీగారు మేమంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి రిమాండ్ పంపడం జరుగుతుంది.